స్వరూపులారా, చాలామంది భక్తులు రకరకాలుగా బాధలు పడుతూ కరోనాకు అటాక్ అవుతూ ఫోన్స్ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా ఒకటి అనిపించింది. అదేమిటిది అంటే, ఎవరెవరైతే ఈ కరోనాకు గురై బాధపడుతూ ఉన్నారో, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయండి అని హాస్పిటల్స్ పరిగెడుతున్నారో, వీళ్ళ కోసం ఏం చేయాలి అని నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. కష్టంలో ఉన్నప్పుడే వాళ్ళకు రక్షణ ఇవ్వాలి, ఆదుకోవాలి. అది గురువు యొక్క ధర్మం. అలా ఇవ్వలేనప్పుడు అది గురువు యొక్క ధర్మం అనిపించుకోదు. కాబట్టి నా శక్తి అనుసారం ఎంత ఉందో, ఎంతవరకు నేను చేయగలుగుతానో అంతవరకు చేయడం అన్నది ధర్మం. కాబట్టి ఇంక కేవలము మన భక్తులే కాదు, మన శిష్యులే కాదు, ఇంకా ఎవరెవరు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయండి అని హాస్పిటల్స్ పరిగెడుతున్నారో, బోరున ఏడ్చి శ్వాస ఆడడం లేదు అని భయపడుతున్నారు. కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకొని శక్తిపాతం చేస్తాను. ఇంకా ఎంతమంది కూర్చుంటారో అంతమంది, వాళ్ళు మన శిష్యులా కాదని కాదు, ఇంకా ఇది విశ్వప్రేమ, శిష్యప్రేమ కాదు, ఇంక ఇది విశ్వప్రేమ. ఎవరికైతే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయో, కరోనాతో బాధపడుతూ ఉన్నారు, మందులు వాడినా కూడా తగ్గడం లేదు, బ్రీతింగ్ సిస్టమ్ సరిగా లేదు, వాళ్ళు మీరు ఇమ్మీడియట్గా మీకు స్పెషల్గా నెంబర్ ఇస్తాం, వాట్సాప్ నెంబర్, ఆ నెంబర్కి మీ పేర్లు ఇవ్వండి అంతే. మీ పేరు, మీ ఊరు, మీ ఫోన్ నెంబర్, దట్స్ ఆల్. ఎందుకు ఫోన్ నెంబర్ అడుగుతున్నాము అంటే, నాకు ఒకసారి కొన్ని వస్తుంటాయి, నేను టక్కుమని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి ఫోన్ నెంబర్, మీరు భక్తులా శిష్యులా కాదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇది విశ్వ కళ్యాణం కోసం చేసేటువంటి నిష్కామ కర్మ. ఎవరైతే మీరు మీ పేర్లు ఇస్తారో, ఆ లిస్ట్ నా దగ్గరికి వస్తుంది, నేను అవన్నీ చూస్తాను ఒకసారి పేర్లు, సంకల్పం అయిపోతుంది. మీరు ఎవరో మీ కథ ఏంటో నాకు అనవసరం. ఇఫ్ ఐ సీ యువర్ నేమ్ విత్ మై ఐస్, నీ పేరు నేను అలా చూసి సంకల్పం చేశానంటే కథం అయిపోయింది కథ. కాబట్టి ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అవి ఎవరైనా కావచ్చు, శిష్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు పంపిస్తే వాట్సాప్ నెంబర్కి రేపు నుంచి మొదలవుతుంది. లైవ్లోనే స్పీచ్ అయిపోయిన వెంటనే నేను వాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేస్తాను. వాళ్ళంతా రెడీగా ఉంటారు, నేను చెప్పిన ప్రకారం చేస్తూ ఉంటారు, వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. Thank you.